తెలంగాణలో ప్రస్తుతం ఐపీఎస్ ఆఫీసర్ అక్రమ మార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. మోసగాళ్లకు సింహ స్వప్నంగా మారారు. మత్తుగాళ్లను చిత్తు చేస్తున్నారు. నకిలీలపైన ఉక్కుపాదం మోపుతున్నారు. సినీ పరిశ్రమను గజగజలాడిస్తున్న మొనగాడిగా మారారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తట్టుకుని నిలబడి రంగుల మొక్కలను కడిగేస్తున్నారు. ఆయననే ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్. మత్తు మహన్ మార్పై యుద్ధం చేస్తున్న అకున్ సబర్వాల్ పై స్పెషల్ ఫోకస్. ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తున్న వినిపిస్తున్న పేర్లు రెండే రెండు. ఒకటి డ్రగ్స్ మాఫియా, మరొకటి ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్. 2001 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. డ్రగ్స్ దందా గుట్టురట్టు చేసి హైదరాబాద్ కు పట్టిన పీడను వదిలించేందుకు అకున్ కంకణం కట్టుకున్నారు. సమాజంలో హీరోలా చలామణి అవుతూ రాత్రివేళలో చేస్తున్న చీకటి పనులను ధైర్యంగా వెలికితీశారు. గతంలో చాలా మంది ఆఫీసర్లు తీగలాగి పక్కన పడేస్తే అకున్ మాత్రం మొత్తం డొంక కదిలించారు. ఆయన దెబ్బకు డ్రగ్స్ కేటుగాళ్ల మత్తు వదిలింది. అకున్ సబర్వాల్కు ఏ పని అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారనే పేరుంది. 2001లో సివిల్స్ కు సెలెక్ట్ అయిన అకున్ నిజానికి డెంటిస్ట్. మొదట అస్సాం కేడర్ కు ఎంపికైన ఆయన అక్కడ కూడా తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడారు. తన బ్యాచ్మేట్ అయిన స్మిత్ సబర్వాల్ను పెళ్లి చేసుకుని అకున్ ఆంధ్రప్రదేశ్ కేడర్ కు మారారు. అనంతపురంలో మొదట బాధ్యతలు తీసుకున్న ఆయన ఫ్యాక్షనిస్టుల పనిపట్టారు. అక్కడ నుంచి వరంగల్ ఓఎస్డీగా వచ్చి నక్సల్స్ నిర్మూలనకు కృషి చేశారు. అక్కడ నుంచి విశాఖ జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. చీటికి మాటికి అన్నల అలజడి నెలకొనే మన్యంలో మావోయిస్టుల నుంచి గట్టి సవాల్ని ఎదుర్కొన్నారు. ఆయన హయాంలో జిల్లాలో ఏకంగా 28 సార్లు పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరగడం విశేషం. ఇక తదుపరి పరిణామాల నేపథ్యంలో అక్కడ నుంచి హైదరాబాద్ కు వచ్చిన అకున్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. సౌత్ జోన్ డీసీపీగా పనిచేసిన సమయంలో కర్ఫ్యూ కారణంగా నెలల తరబడి రోడ్లపైనే పనిచేశారు. దీంతో సబర్వాల్ పనితీరు నచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గుడుంబాను పూర్తిగా నిర్మూలించాలన్న పట్టుదలతో ఎక్సైజ్ శాఖ అప్పగించారు. సీఎం నమ్మకాన్ని వమ్ము చేయని అకున్ స్వల్పకాలంలో తెలంగాణను గుడుంబారహితంగా మార్చగలిగారు. తాజాగా డ్రగ్స్ పైన కన్నేసిన ఆయన మత్తు మహమ్మారి గుట్టురట్టు చేశారు. పట్టుదలతో డ్రగ్స్ గ్యాంగ్ల ఆట అరికడుతున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న సినిమా ప్రముఖులను కూడా అకున్ సబర్వాల్ రోడ్డుపైకి లాగారు. దీంతో ఎప్పుడూ లేనంతగా టాలీవుడ్ షేక్ అవుతుంది. డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఆయన నకిలీ మందుల ముఠాలను అరికట్టారు. '76లో పాటియాలలో జన్మించిన అకున్ సబర్వాల్ దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. ఆయన తండ్రి ఆర్మీలో పనిచేయడం వల్ల అనేక చోట్ల చదవాల్సి వచ్చింది. అకున్ సబర్వాల్ భార్య స్మితా సబర్వాల్ కూడా డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. కలెక్టర్ గా ఆమె పనితీరును గమనించిన సీఎం కేసీఆర్ తన కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమించారు. అకున్ స్మితా దంపతులకు 2 పిల్లలు. Thank you.
మొత్తానికి పలు కేసుల్లో విజయవంతంగా సఫలీకృతమవుతూ ప్రశంసలు పొందుతూ ప్రజల్లో అకున్ సబర్వాల్ హీరో అయ్యారు. తన పనితీరుతో అనేక మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. అకున్ సబర్వాల్ ఇక ముందు కూడా ఇలాగే అవినీతి పరులు అక్రమార్కుల పట్ల సింహ స్వప్నంగా ఉండాలని కోరుకుందా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.